నమస్తే ఫ్రెండ్స్, ఏపీఎస్సి నోటిఫికేషన్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పనిసరిగా పూర్తిగా చూడండి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీని అవుట్ సోర్సింగ్ ఇస్తూ జీవో నెంబర్ 38 రిలీజ్ చేసింది. మనకి జీవో నెంబర్ 38 రద్దు చేయాలని వేరియస్ ప్రాంతాల్లో ఉన్న మన నిరుద్యోగులందరూ కలిసి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కానీ కలిసి మనందరం దీన్ని రద్దు చేయాలి, జీవో నెంబర్ 38 అని మనందరం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని కంటిన్యూషన్ గా జీవో నెంబర్ 39 రిలీజ్ చేసింది గవర్నమెంట్. పంచాయతీ సెక్రటరీ అవుట్సోర్సింగ్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తూ, సో జీవో నెంబర్ 38 అండ్ 39 ప్రకారం పంచాయతీ సెక్రటరీకి ఉన్న దాదాపు 1550 జాబుల్ని అవుట్సోర్సింగ్ ఇస్తున్నామని ఇటీవల మనకి ప్రకటించడం జరిగింది. సో 1550 జాబుల భర్తీకి అవుట్సోర్సింగ్ విధానంలో ఆల్రెడీ ఒక పద్ధతి బయట జరిగిపోతుంది, ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడా. అండ్ అదే విధంగా ఫర్ సపోజ్ నిన్న మనకి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల నిన్న ఇంకా మనకి చెప్పారు, నిరుద్యోగ భృతి రాష్ట్రంలో 1,00,000 మంది ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో, అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉంటారో, వాళ్ళకి నెలకి 1,000 రూపాయలు చెప్పిన రాష్ట్రంలో 1,00,000 మందిని దాదాపుగా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం ఏపీఎస్సీ కింద ఉన్న ఖాళీలని భర్తీ చెయ్యము ఇంకా అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే మనం భావించాలి. సో మనం ఆల్రెడీ 38 జీవో నెంబర్ 38 39 విషయంలో మనం ప్రొటెస్టులు చేసాం, పిటిషన్ ప్రేయర్ ప్రొటెస్ట్ విధానాన్ని మనం అనుసరించి మితవాదుల్లాగా మనందరం కూడా బయటకు వెళ్ళి ప్రొటెస్టులు చేసాం, అక్కడెక్కడ వాళ్ళకి వీళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చాం, కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు. అండ్ అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అరౌండ్ 20 లాక్ మెంబర్స్ వరకు ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని కలిపి తీసుకున్నట్టయితే. సో 20 లాక్ మెంబర్స్ సమస్యని ఎవరు ఎందుకు పట్టించుకోరు అర్థం కాదు. ఎందుకు పట్టించుకోరంటే ప్రధాన సమస్య ఏంటంటే చదువుకున్న ఏ స్టూడెంట్ కూడా రోడ్డు ఎక్కడు, మనం ఎంతవరకు మనం మన బాధ మన కసి ఎంతవరకు వ్యక్తం చేస్తాం, మన వాట్సాప్ గ్రూపుల్లో తిట్టుకుంటాం ఏపీఎస్సీని, అండ్ మన వాట్సాప్ గ్రూపుల్లోనే ఫేస్బుక్ గ్రూపుల్లోనే ఎలా చేయండి అలా చేయండి అని మన విధి విధానాలు అన్నింటినీ షేర్ చేస్తూ లేదా కామెంట్ చేస్తూ అక్కడితో అయిపోతున్నాం. సో మనకు ఒక బలమైన నాయకత్వం లేకపోవడం, మనం బయటకు వెళ్ళి ప్రొటెస్ట్ చేయకపోవడం, మన సమస్య ఎవరికి కూడా తలకెక్కట్లేదు. 2014 నుంచి 2018 వరకు గవర్నమెంట్ మొత్తం రిక్రూట్ చేసిన జాబులు తీసుకుంటే కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ కలిపి ఉన్నవి 10,000 జాబుల కంటే తక్కువ. అండ్ గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి అయితే మాట లేదు. సో ప్యూన్ జాబులు గ్రూప్ 4 జాబులు గడిచిన 4-5 ఏళ్లలో ఎవరు కూడా రిటైర్ అవ్వట్లేదా, రిటైర్ అయిన జాబులు ఎవరికైనా నమ్మేస్తున్నారా, ఏం జరుగుతుంది? సో మనం వీటన్నిటి గురించి కూడా పుస్తకాలు చదవడం వల్ల అన్ని విషయాల్లోనూ ఉపయోగం ఉండదు. మన పుస్తకాలు చదువుకుని ఎంతకాలం కూర్చుంటాం, మన కర్మ ఏ రేంజ్ లో ఉందంటే డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ గా నారా లోకేష్ ఎంపిక అయ్యాడని కూడా మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా చదువుకుంటున్నాం. 2,00,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో కానీ ఇచ్చినట్టయితే 2,00,000 ప్రతి ఒక్క ఇంటికి 6 మినిమం తీసుకుంటే 2,00,000 × 6 కోటి 20 లక్షల మంది సమస్య. కానీ దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోరో అసలు అర్థం అవ్వట్లేదు. అండ్ ప్రతి ఒక్క చదువుకుని ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది జరగని పని, గవర్నమెంట్ కూడా తలకమించిన భారం, అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మినిమం ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ తీసారనుకోండి, ఎవరైతే స్కిల్డ్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే చదువుతున్న పర్సన్ ఉన్నారో, వాళ్ళకి మినిమం 10,000 జాబులనే తీయాలి కదా. పక్కన ఉన్న తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 50,000 జాబులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ కంటే మన రాష్ట్రం జనాభా విషయంలో పెద్దది, విస్తీర్ణం పరంగా పెద్దది, జోన్లు ఎక్కువ, డివిజన్లు ఎక్కువ, మండలాలు ఎక్కువ, మనకి ఎందుకు రిక్రూట్మెంట్లు రావు? రాకపోవడానికి ఒకటే కారణం ప్రభుత్వానికి ఏంటంటే నిరుద్యోగులు అంటే ఒక లెక్క ఉండదు, వీళ్ళు ఎక్కడి వరకు చేయగలరు, ఏం ప్రొటెస్ట్ చేయగలరు, మహా అయితే 3 రోజులు రోడ్డు మీద కూర్చుంటారు లేచిపోతారని అందరికీ ఒక చులకన భావం. సో వీటన్నింటినీ కూడా గుర్తించుకొని నిరుద్యోగులందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మనం కూడా పిటిషన్ ప్రేయర్ ప్రొటెస్ట్ విధానాన్ని అనుసరించాం, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఈ నెల జూన్ 12వ తేదీన విశాఖపట్నం కేంద్రంగా నేను ఆమర నిరాహారదీక్ష చేస్తున్నాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఒక 50 మంది వరకు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ రోజు ఆమర నిరాహారదీక్ష చేయడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కేంద్రంగా వస్తున్నారు. మినిమం కింద జిల్లాల నుంచి, దక్షిణ కోస్తా జిల్లాల నుంచి రాలేకపోవచ్చు, రాయలసీమ జిల్లాల నుంచి రాలేకపోవచ్చు, కానీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎవరైతే ఏపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ రోజు జూన్ 12వ తేదీన తెల్లవారు 9 గంటలకు అక్కడికి అటెండ్ అవ్వండి. మనందరం కలిపి ఆమర నిరాహారదీక్ష చేద్దాం. ఆమర నిరాహారదీక్ష అంటే మన నాయకుల్లో చుట్టూ ఏసీలు పెట్టుకుని మధ్యలో కూర్చొని వెనక్కి వెళ్ళి తినేసే రకం కాదు, చచ్చిపోయేదాకా అక్కడే మనం కూర్చున్నాం, అయితే నోటిఫికేషన్ తీయాలి లేదా మనం చచ్చిపోవాలి. దాదాపుగా 21 ఏళ్ల పాటు మనం చదువుకోవడానికి అలవాటు పడిపోయాం, గ్రాడ్యుయేట్స్ అయ్యాము, ఇంత కష్టపడి 21 ఏళ్లుగా కష్టపడిన వాళ్ళు మనం ప్రైవేట్ జాబ్లో వెళ్ళగలమా? వెళ్ళలేం. లేదా ఇంట్లో మనం ఏమైనా వ్యవసాయం పని చేయగలమా? చెయ్యలేం. సో అటుకి ఇటుకి మధ్యలో రెండిటికి చెడ రేవడిలాగా మధ్యలో మనం మిగిలిపోతున్నాం. రూముల్లో ఉంటూ చదువుతున్న వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు అన్నది వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళ మనసు తెలుసు. మన రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత దరిద్రంగా ఉందంటే ఇటీవల రైల్వే నోటిఫికేషన్ తీస్తే రైల్వే గ్రూప్ డికి, సికింద్రాబాద్ బోర్డుకి ఒక జాబుకు 300 మంది పోటీ ఉన్న పరిస్థితి. ఒక జాబుకు 300 మంది పోటీ ఉంటే ఎక్కడ మనం ఉంటాం? జనరల్ స్టడీస్ చదువుతారు ఏపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ, వాళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు అథమెటిక్ రీజనింగ్ ఇప్పటికిప్పుడు ఎలా చేస్తారు? 300 మంది ఉన్న కాంపిటీషన్ వాళ్ళు ఉద్యోగాలు ఎలా కొడతారు? రిక్రూట్మెంట్ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం
ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా. 20 లక్షల మంది సమస్య, 20 లక్షల జాబులు, దాదాపుగా 148,000 ఖాళీలు ఉన్నాయనేసి ఇటీవల శివరామకృష్ణ కమిటీ చెప్పింది. ఏమైనా అంటే మన ప్రభుత్వాలు గొప్పగా చెప్తాయి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వట్లేదని. ఆర్థిక శాఖ ఏమైనా అంతరిక్షం నుంచి దిగొచ్చిందా? ఆర్థిక శాఖ కూడా ప్రభుత్వంలో భాగమే కదా. ఏ సీఎం చంద్రబాబు గారు తలుచుకుంటే హెరిటేజ్ కంపెనీకి ఎలాగ వస్తున్నాయి అన్నిటికీ అనుమతులు? మన గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి ఎందుకు రావు? గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు, మొత్తం స్క్రీన్ షాట్లు అన్ని బయటకు వచ్చాయి ఎగ్జామినేషన్. సిబిఐ ఎంక్వైరీ చేయండి అనేసి ప్రతి నిరుద్యోగి కూడా బయటకు వచ్చాడు. ఎందుకు వేయరు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు, అదే మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ప్రతి ఒక్కరు నిరుద్యోగ ఐక్యవేదిక ఏదైతే ఉందో వాళ్ళు, అండ్ అదేవిధంగా ఎవరైతే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు, అండ్ మనం డైలీ ఒక రోజు చదువుకు పేపర్ చదివే టైం మనం కేటాయించినట్టయితే మనం 3 జిల్లాల నుంచి మనం వైజాగ్ వచ్చేయచ్చు. మాక్సిమం 3 గంటల జర్నీ, 3 గంటల జర్నీ చేసి ఒక్కరోజు నాతో స్పెండ్ చేయండి. ఎందుకు మనకి ఎవరో చూద్దాం. నా బలిదానం వల్ల నిజంగా నోటిఫికేషన్స్ వస్తాయి అంటే ఆ బలిదానం నాదైతే, నాకు అంతకన్నా ఇంకేమక్కర్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రండి ఆ రోజు జూన్ 12వ తేదీ తెల్లారి 9 గంటలకి. ఈలోగా నోటిఫికేషన్స్ ఇచ్చినట్టయితే హ్యాపీ, ఒకవేళ ఇవ్వనట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రొటెస్ట్ చేద్దాం, ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. రైల్వే స్టేషన్ ముందుగా ఉన్న రోడ్డు మీద మొత్తం అందరం కూడా బయట ఏంచి చేద్దాం ఆమరణ నిరాహార దీక్ష. చచ్చిపోయే వరకు అక్కడి నుంచి కదలొద్దు, లేదా నోటిఫికేషన్ ఇచ్చేవరకు అక్కడి నుంచి కదలొద్దు. థ్యాంక్ యూ ఎవరీవన్. దయచేసి పనికి మళ్ళీ షేర్ చేస్తాం మీ ఫ్రెండ్స్ కి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి, అండ్ ఎవరైతే ఫేస్బుక్ పేజెస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ షేర్ చేసి యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్ చేరేటట్టు చూడండి. అండ్ వేరియస్ ఇతర కేంద్రాల్లో కూడా నిర్వహించాలనుకుంటే జూన్ 12వ తేదీని ప్రామాణికంగా తీసుకోండి. కారణం ఏంటంటే ఆ రోజే అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా స్టార్ట్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా గొడ్డలు పెట్టేలాగా ఉండాలి మనం చెప్పే సమాధానం. థ్యాంక్ యూ ఎవరీవన్.